श्री ग्रूपे नमः श्री मात्रे नमः वेलकम टू वीएमके एस्ट्रोन्यूमरोलॉजी चैनल जनवरी 2023 कुंभराशि मास फलता वीएमके एस्ट्रोन्यूमरोलॉजी चैनल विशिष्ट प्रेक्षक नूतन संवत्सर मरियु संक्रांति शुभाकांक्षल तोटी नूतन संवत्सर में मीरु चेपट्टबोये प्रति कार्यक्रम विजयवंत कावालनी भगवंतुनि प्रार्थिस्तू जनवरी कुंभराशि मास फल चूद्दामंडि कुंभराशि अधिपति शनि कुंभराशि धनिष्ठ 3-4 पादालु शतभिष 4 पादालु పూర్వభద్ర 1-2-3 పాదాలు మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. వీరందరికీ కూడా మనం చెప్పుకోబడిన యొక్క గోచార ఫలితాలు వర్తిస్తాయండి. కుంభరాశి గోచార ఫలితాలు చూడబోయే ముందు ఒకసారి గ్రహస్థితి పరిశీలిద్దాం. రాశాధిపతి శని మకరంలో 17 జనవరి వరకు ఉంటారు. 17 జనవరి సాయంత్రం నుండి కుంభరాశి అంటే మీ జన్మరాశిలోకి రాబోతున్నారు. ద్వితీయ లాభాధిపతి గురుడు ద్వితీయ స్థానం అనేటువంటి మీనంలోనే ఉన్నారు, స్థితి పొంది ఉన్నారు. 7వ స్థానాధిపతి రవి అవుతారు. ఈ రవి 14 జనవరి వరకు కూడా 11వ స్థానం అయినటువంటి ధనుసు రాశిలో ఉండి 15 జనవరి నుండి మకర రాశిలోకి స్థితి పొందబోతున్నారు. రాహువు కుంభరాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నారు. 9వ స్థానంలో కేతు గ్రహస్థితి అనేది మనకు తెలుస్తుంది. పంచమ అష్టమాధిపతి అయినటువంటి బుధుడు కుంభరాశి నుండి లాభస్థానం అయినటువంటి 11వ స్థానం మరియు ధనుసు రాశిలో స్థితి పొంది ఉన్నారు. ఈ మాసం అంతా అక్కడే ఉంటారు. 18 జనవరి వరకు వక్రీకరించి ఉంటారు. 19 జనవరి నుండి వక్రీకరణ వదిలి ధనుసు రాశిలో స్థితి పొంది ఉంటారండి. శుక్రుడు చతుర్ధనమాధిపతి. శుక్రుడు యొక్క స్థితి చూస్తే ఏ స్థానంలో 22 జనవరి వరకు ఉంటారు. తదనంతరం మీ యొక్క జన్మరాశిలో 23 జనవరి నుండి ఉండడం జరుగుతుంది. ఏదో స్థితి గ్రహస్థితి ఇదండి. ముఖ్యంగా వీడియోలో విద్య, ప్రేమ, వృత్తి, వ్యాపారం, ఆరోగ్య సంబంధమైన విషయాలు, శుభదినాలు, అశుభదినాలు విని చూద్దామండి. చివరిదాకా చూడగలరు, నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకి షేర్ చేయగలరు. మొదటిగా విద్యార్థులతో మొదలెడితే స్కూలింగ్ చదివే అంటే అప్ టు 10th స్టాండర్డ్ వరకు 10వ తారీఖు వరకు చదివే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి వారు వారి వారి అంటే విద్యలో గురువుల యొక్క గైడెన్స్ తీసుకొని ముందుకు వెళ్ళాలి. డౌట్స్ ఉన్నాయి, ఏ సిలబస్ టేకప్ చేయాలి, ఎగ్జామ్స్కి ఏదైతే ఏ టాపిక్ తీసుకుంటే బాగుంటుంది, ఇలాంటి గైడెన్స్ కోసం వారి గురువులను ఆశ్రయించడం అనేది చాలా ముఖ్యమైన. ఎందుకంటే ద్వితీయంలో మన గురుడు ఉన్నారు కాబట్టి. ఎవరైతే కనుక విదేశాల్లో విద్య కొనసాగించున్న వారికి ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క సలహా తీసుకున్న తర్వాతనే మీరు ముందుకు వెళ్ళటం మంచిది. అంటే ఫారిన్లో చదువుదాం అనుకుంటున్నారు, సో అలాంటి వారు మాత్రం ఎక్కడ ఏ కోర్సు, ఎందులో ఎంత స్కోర్ తీసుకోవాలి, అదేవిధంగా ఎక్కడ ఎందులో అభిషేక్ తీసుకోవాలి, ఇలాంటి అన్ని విషయాలు కూడాను మీరు ప్రాపర్ గైడ్ తీసుకుంటే ఎక్స్పర్ట్స్ తోటి మంచిది. లేకుంటే సమ్ మిస్టేక్ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే బుధుడు వక్రీకరించి ఉన్నారు. మరి ఈ యొక్క రీసెర్చ్ విద్యార్థులు వారి యొక్క రీసెర్చ్ విషయాల్లో అడ్వాన్స్గా ఉంటారు, క్లారిటీగా ఉంటారు. త్వరగానే అనుకున్న టైంకి వాళ్ళు ఇక ప్రాజెక్ట్ కంప్లీట్ చేసే అవకాశం అయితే కనపడుతుందండి. కుంభరాశి అంటే ఈ యొక్క ప్రేమికుల విషయంలో తీసుకుంటే ఈ మాసంలో మంచి స్ట్రాంగ్ బాండేజ్ కలిగి ఉంటారు ప్రేమికులు. ఒకరికొకరు గిఫ్ట్లు ఇచ్చుకోవడం, దానివల్ల మరింత వారి యొక్క బాండేజ్ను పెంచుకోవడం జరుగుతుంది. ఈ యొక్క ప్రేమికులు కావచ్చు, కుటుంబ సభ్యులు మరియు మిత్రులు కూడా వారి యొక్క సహాయ సహకారాలు ఉంటాయి, కోఆపరేట్ చేస్తారని చెప్పవచ్చండి. మరి వృత్తి విషయంలో ఎలా ఉంటుందంటే దశమాధిపతి కుజుడు చతుర్థంలో ఉండి మీ యొక్క దశమ స్థానాన్ని చూస్తున్నారు. అదేవిధంగా కుజుడితో పాటు ద్వితీయ లాభాధిపతి గురుడు కూడా చూస్తున్నారు కాబట్టి వృత్తిలో లాభదాయకంగా ఉంటుంది, వృత్తిలో బాగా రాణించగలుగుతారు. ఎల్డర్ పీపుల్ మరియు సుపీరియర్స్ యొక్క సహాయ సహకారాలు, వారి యొక్క కోఆపరేషన్ కూడా చక్కగా ఉంటుందని చెప్పవచ్చండి. ఉద్యోగం లేని వారికి కూడా ఉద్యోగం కొలువు దొరుకుతుంది 2వ వారం తర్వాత. కాబట్టి ఈ కీప్ ఆన్ అంటే మీరు పుట్ ఎఫర్ట్స్ అండి, ఇంటర్వ్యూస్ కూడా చేస్తూ ఉండండి, తప్పనిసరిగా మీరు ఉద్యోగం దొరుకుతుంది. ప్రయత్నం చేయటమే ఆలస్యం, తప్పనిసరిగా జరుగుతుంది. గవర్నమెంట్ సంబంధమైన విషయాలు చూస్తే రవి గురుడి యొక్క రాశిలో ఉండటం జరుగుతుంది. పంచమాధిపతి కూడా లాభంలో ఉన్నారు కాబట్టి, వృత్తికి ద్వితీయ స్థానంలో ఉన్నారు కాబట్టి వృత్తి ద్వారా లాభం, మరికొంతమందికి ప్రమోషన్లు తీసుకోవటం, జీతంలో కూడా హైక్ రావటం లాంటివి జరుగుతూ ఉన్నాయి. మరికొంతమంది వృత్తిపరంగా కూడా దూర ప్రాంత ప్రయాణాలు చేయటం, ఆ ప్రయాణాల ద్వారా కూడా లాభంగా అంటే పాజిటివ్గానే ఉంటుంది, ఉపయోగకరంగా ఉంటుంది, లాభదాయకంగా ఉంటుందని చెప్పవచ్చండి. మరి వ్యాపార విషయంలో తీసుకుంటే 7వ అధిపతి రవి 11వ స్థానంలో 14 జనవరి వరకు ఉన్నారు. ఎవరితో కలిసి ఉన్నారు? పంచమ అష్టమాధిపతి వరకు కలిసి ఉన్నారు. అంటే ఏంటంటే వ్యాపారానికి లాభస్థానం అనేటువంటి బుధుడితో కలిసి ఉన్నారు కాబట్టి వ్యాపారం ఎక్స్పాన్షన్ జరుగుతుంది. మీ యొక్క జీవిత భాగస్వామ్య వ్యాపారం చేస్తూ ఉన్నా, మీ యొక్క బిజినెస్ పార్ట్నర్ కోసం, వారి యొక్క వ్యాపారంలో ఇంప్రూవ్మెంట్ కోసం కావచ్చు, మీరు కోఆపరేట్ చేయడం, ధనాన్ని వారి కోసము ఇన్వెస్ట్మెంట్గా పెట్టడం లాంటివి జరుగుతుంది. ఏదేమైనా కూడా పార్ట్నర్షిప్ బిజినెస్ బాగా లాభదాయంగా దారితీస్తుంది. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారం కూడా బాగుంటుందండి. ఇంకా చెప్పాలంటే కనుక ఇక్కడ వ్యాపారంలో తీసుకున్నప్పుడు కుంభరాశి వారికి వ్యాపార విషయంలో ముఖ్యంగా క్లాత్ బిజినెస్, బట్టల వ్యాపారం, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ సంబంధించిన వ్యాపారం చేస్తున్న వాళ్ళు, మొబైల్ షాపులు కావచ్చు, ఎలక్ట్రానిక్ గూడ్స్ కావండి, ఎలక్ట్రికల్ గూడ్స్,
ఇలాంటి వ్యాపారం చేస్తున్న వారికి కూడా లాభదాయకంగా ఉందండి. ఆర్థిక సంబంధమైన విషయాలు తీసుకుంటే మీ యొక్క బంధుమిత్రులు, దగ్గర స్నేహితులు మిమ్మల్ని లోన్స్ కోసం ఆశ్రయించడం, హ్యాండ్ లోన్స్ కోసం కావచ్చు ఏదైనా ఆశ్రయించడం జరుగుతుంది. మీరు కూడా మీ యొక్క సహాయ సహకారాలు వారికి అందిస్తారు అని చెప్పవచ్చండి. మరి ధన సంబంధమైన విషయాలు తీసుకుంటే ఈ మాసంలో ముఖ్యంగా కుంభరాశి వారు మ్యూచువల్ ఫండ్స్లో కావచ్చు, లేకుంటే ఫిక్స్డ్ డిపాజిట్లలో కూడా ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి బాగా చూపడం, దానికి సంబంధమైనటువంటి ఆలోచనలు బాగా చేయడం చేస్తారు. దీని ద్వారా అంటే ధన సంబంధమైన విషయాలు ఎలాంటి ఇబ్బందులు అయితే కనపడట్లేదు, సంతోషంగా గడుపుతారు, బంధుమిత్రుల యొక్క సమాగమనం కూడా జరుగుతుందండి. సో ద్వితీయంలో గురువులు ఉన్నారు, సో 11వ స్థానం కూడా చూస్తున్నారు కాబట్టి నెట్వర్క్, ఫ్రెండ్స్, మంచి మంచి బంధుమిత్రులు అంటే మిత్రులు కూడా పరిచయం కావటము, నెట్వర్క్ పెరగడం కూడా మనకు కనబడుతూ ఉంది. అదేవిధంగా ఈ యొక్క క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నవారు, సినీ రంగంలో ఉన్నవారు, యానిమేషన్ కావచ్చు, కంప్యూటర్ రంగంలో ఉన్నవారు, ఐటీ రంగంలో ఉన్నవారు, బ్యాంకింగ్ రంగం, టీచింగ్ రంగం ఇలాంటి రంగాల్లో ఉన్నవారు కూడా బాగా రాణిస్తారు అని చెప్పవచ్చు. పంచమ సంతాన స్థానాన్ని 5వ స్థానం ఇండికేట్ చేస్తుంది. పంచమాధిపతి బుధుడు లాభస్థానంలో ఉన్నాడు రవితో కలిసి, కాబట్టి మీ యొక్క సంతానం విదేశాల్లో దూరప్రాంతాలు చదువుతూ ఉంటే వారు బాగా రాణించడం, వారి యొక్క కోరికలు, డిజైర్స్ ఫుల్ఫిల్ కావడం కూడా చదువుతుందండి. మరికొంత మీ యొక్క పెద్ద సంతానానికి వివాహ విషయంలో 3వ తారీఖు తర్వాత కూడా శుభ సూచనలు కనపడుతూ ఉన్నాయి. మరి కుంభరాశి వారికి ఆరోగ్య విషయంలో తీసుకుంటే ముఖ్యంగా ఇండైజెషన్ కావచ్చు, అలసిపోవటం, కాస్త శ్వాస సంబంధమైన ఇబ్బందులు, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి సో టైమ్లీ ఫుడ్ తీసుకోవడం, డైలీ అంటే డిసిప్లిన్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం చాలా అవసరం అండి. మరి శుభదినాలు ఏమి ఉన్నాయి అంటే 1వ తేదీ 6వ తేదీ 8 మనకు 11 18 20 24 28 29 తేదీలు పాజిటివ్గా ఉన్నాయి. అశుభదినాలు చూస్తే 4 13 15 16 22 26 మరియు 37 తేదీలు అనుకూలంగా ఉన్నాయండి. ఏదేమైనా కూడా కుంభరాశి వారికి ఈ మాసంలో గ్రహస్థితి అనుకూలంగా ఉంది, చాలా అద్భుతమైన పాజిటివ్ ఫలితాలు ఉన్నాయి. కాబట్టి ఇదే పాజిటివ్ మోటోతో మీరు ముందుకు వెళ్ళండి, తప్పనిసరిగా మంచి విజయాలు నమోదు చేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోనమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వేజన సుఖినో భవంతు, స్వస్తి.